దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ గాంధీకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మోడీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి తదితర ప్రముఖులు గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మానవాళికి చేసిన సేవలకు గాను మహాత్మాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ చూపిన మార్గంలో నవ సమాజ నిర్మాణం సాధ్యమన్నారు. మహాత్మాగాంధీ కలలు, ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.